హలో ఫ్రెండ్స్, మనం పైన వీడియోలో ఉమ్మడి మేష్టం ఆడడం గురించి తెలుసుకున్నాం కదా. అలాగే పాపనాశం గుండం గురించి కూడా తెలుసుకుందాం కదా. ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్ళే బాడర్లో మాలిడిద్దామని, అలాగే శివాజీ కోట గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. నేను ఉమామేశ్వరం ఆలయం దాటిన పని మనం ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ వచ్చేసి మల్లతీర్థం అయితే ఉంటుంది మనకి రోడ్కి దగ్గరలో. తర్వాత మధ్యమడుగు ఆలయం అయితే ఉంటుంది, అది 50 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. దాని లొకేషన్ కూడా మీకు ఇస్తాను. తర్వాత మనం మల్లతీర్థం వెళ్ళే లోపలిని అక్కడ ఎవరైతే చనిపోయినారంట అందుకే దాన్ని మూసేసుకొని ఉంది. ఇది లాస్ట్ ఇయర్ తీసిన వీడియో చూపిస్తున్నాను, చూడండి ఇలాగైతే ఉంటుంది అక్కడ. అరే కోర్టు మొత్తం నచ్చిపోయింది రాయి కాదు. చూశారు కదా, అదే మల్లెల తీర్థం అని అయితే అంటారు. అక్కడ వాటర్ ఫాల్ అయితే అలాగైతే ఉంటుంది. మీరు వెళ్ళే లోపల అక్కడ ఓపెన్ అయితే అయింది వచ్చాము, చిన్న కేసు లిటిగేషన్ నడుస్తుందని చెప్పేసి అక్కడైతే ఆపేసినారు. మేము అక్కడ దాటినాక మనం గార్డ్ సెక్షన్లోకి ఎంటర్ అయిన పని ఫుల్ ట్రాఫిక్. మన తెలంగాణ నుంచి ఆంధ్రాకి అయితే ట్రాఫిక్ అయితే ఉంది, ఎందుకంటే బ్రిడ్జ్ దాటితే ఆంధ్రనే కదా. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు నేను ట్రాఫిక్లో 5-6 అవర్స్ అయితే ఇరుక్కుపోయాను. అంత ట్రాఫిక్ అయితే ఉంది, చూడండి ట్రాఫిక్ ఎంత అయితే ఉందో. మాకు వెళ్ళే లోపలనే శ్రీశైలం వెళ్ళే లోపల చాలా నైట్ అయితే అయిపోయింది, కానీ ట్రాఫిక్లో మస్తు అయితే ఇరుక్కుపోయాను. చాలా ఇబ్బంది అయితే పడ్డాను. ఎవరైతే కానీ కార్లు తీసుకెళ్తారో చాలా పర్ఫెక్ట్ అయితే ఉండే వెహికల్ అయితే తీసుకెళ్ళండి, ఎందుకంటే ఘాట్ సెక్షన్లో చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే నాకు అల్ల ముందనే బ్రేక్ డౌన్ అయిన వెహికల్ చాలా అయితే చూశాను. చూడండి బస్సు తీయడానికి ఎంత తనలాడుతున్నాడు అతని. పెద్ద పెద్ద వెహికల్ ఇంకా చాలా కష్టమైతే అవుతుంది, ఎందుకంటే ప్రతి బస్సులో ఉన్న ప్రతి ఒక్కరైతే దేవుని అయితే తలుచుకుంటున్నాం. అంత ఘోరంగా అయితే ఉంటాయి కదా శ్రీశైలం ఘాట్ సెక్షన్, చాలామందికి తెలిసినట్టువి. చూడండి బస్సు ఎంతగానో తిప్పలు పడి అనే కళ్ళకి ముందరు పడి అనేది తీసిండో. ఇలాంటి చాలా బస్సులు ఇలా జరిగినాయి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది ఈరోజు. ఎందుకేమో దాదాపు 30 కిలోమీటర్ దగ్గర దగ్గర ట్రాఫిక్ అయింది ఇక్కడ నుంచి అక్కడ దాకా. చూడండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. హలో, ఏ 2 గంటలు అయినా మంచిది. నేను ఇప్పుడే ఫోను 2 అవర్స్ అవసరం ఫ్రీ అయినాకనే ఫోన్ కావాలంటే రేపు ఫిట్ ట్రాఫిక్ జామ్. చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ అయిందో. ఇక్కడ మనం ఇంకా శ్రీశైలం డ్యామ్ దగ్గరలో అయితే ఉన్నాము, ఇంకా డ్యామ్ కూడా దాటలేదు. మనకి అవతల పక్క కూడా సేమ్ ఇదే మాదిరిగా అయితే ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా ఒకటే లైన్లో కార్లు అయితే కనబడుతున్నాయి కదా, ఫుల్ ట్రాఫిక్ జామ్. బస్సులలో ఉన్న వాళ్ళు అయితే దిగి నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు, అలాగే కొన్ని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు, ఎందుకంటే బస్సులలో వెళ్తేటప్పుడు మ్యాక్సిమం బస్సులు అయితే ఏడావు కదా, ఫుల్ ట్రాఫిక్ జామ్. అలాగే ఇక్కడ బ్రిడ్జి మీద కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. సో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి ఇక్కడ బ్రిడ్జ్ కింద వెళ్ళైతే వెళ్ళి స్నానం అయితే చేసుకొని అయితే వెళ్ళాము. దాదాపు కింద ఒక గంట పైన అయితే ఉన్నాము, అక్కడ వీడియోలు అయితే లేవు. సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి బ్రిడ్జ్ కింద నుంచి అయితే స్టార్ట్ అయిపోయి స్నానం అయితే చేసి చూడండి బ్రిడ్జ్ మీద అయితే ఎంత ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉందో. ఇక్కడ బాగా గమనించండి, ఉండేది సింగిల్ బాట సింగిల్ బ్రిడ్జ్, ఇంత ట్రాఫిక్ జామ్ అయితే తెలిసే తెలిసి పిచ్చిన కొడుకులకి అడ్డంగా పోయి కార్లు ఎరికిచ్చినారు. ఇలాంటి కొడుకులు ఇలాంటి డ్రైవర్లను ఏమనాలి ఇంతకి తెలుసు కదా. ఒక లైన్లో పోతే ఇంత ట్రాఫిక్ జామ్ అయింది, పిచ్చనా కొడుకు లేదు. మేము ఒక లైన్లో వెళ్తున్నాం, అందులో రెడ్ కలర్ కార్డు అయితే రిటర్న్ వెళ్ళిపోయినాడు, వెనకాలకి వెళ్ళిపోయినాడు, అందులో ఫుల్ గొడవ కూడా అయింది ముందర. చూడండి ఫ్రెండ్స్ మీకు డ్రైవింగ్ వచ్చు కదా, ఇంత ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు. డ్రైవర్ వచ్చిన కానీ వనేలా చెప్తున్నా, ఇంతగానే చేస్తారు కానీ కూడా అంత ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యి అట్లా ఇరికిస్తున్నా, అందులో మళ్ళీ సింగిల్ బాట. ఇలాంటి కొడుకుల వల్లనే దేశాలు అయితే వెనకాల పడుతున్నాయి. గాలి
సో ట్రాఫిక్ నుంచి బయట పడినాక మాకు రైట్ సైడ్ వెళ్తే శ్రీశైలం సాక్షి గణపతి వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే మన శిఖరం అయితే వస్తుంది. సో అక్కడ అక్కడ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి శిఖరం చూసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడ శిఖరం దగ్గరికి అయితే వచ్చాము. సో శిఖరం చూసుకొని అయితే మనం శ్రీశైలం అయితే బయలుదేరుదాం. శ్రీశైలంకి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఈ ఆలయాన్ని అయితే తప్పకుండా అయితే దర్శించాలి. ఎందుకంటే 1389లో ఇక్కడ రెడ్డి రాజులు అన్నవారు మెట్లను అయితే నిర్మించారు, అలాగే ఒక ట్యాంక్ని అయితే నిర్మించారు. ఇక్కడ ఇక్కడ నుంచి మనకైతే శ్రీశైలంలో ఉన్న గర్భహాలయం శిఖరం అయితే మనకి కనబడుతుందో అది మీకు చూపిస్తాను ఇక్కడ ఉన్నది. అందు ఫస్ట్ టెలిస్కోప్ నుంచి అయితే చూడాలి మధ్యలో ఆ శిఖరం అయితే చూసి, తర్వాత మనకు నంది ఉంటుంది, నంది కొమ్ముల మధ్య నుంచి ఆ శిఖరం అయితే మనకు కనబడితే మనకి పునర్జన్మ అనేది ఉండదు. అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నంది చెవుల నుంచి అయితే శిఖరం అయితే చూస్తారు. చాలామందికి అయితే కనబడుతుంది, చాలామందికి అయితే కనబడదు. ఎందుకంటే మంచు ప్రాంతాలు వచ్చినప్పుడు చాలా కష్టం కనబడేది, ఎందుకంటే 4 గాలి గోపురాల మధ్యలో ఈ త్రిశూలం అయితే ఉంటుంది, గర్భగుడి ఆలయం త్రిశూలం అయితే కనబడాలి మనకు. అలా చూస్తే మనకి పునర్జన్మ అనేది అయితే ఉండదు. ఇలా అయితే లొకేషన్ ఉంటుంది మనకి ఇక్కడ కనబడేది శ్రీశైలం. 4 గోపురాల మధ్యలో శిఖరం, దాని శిఖరం నుంచి అయితే చూడాలి. ఆ త్రిశూలం చూస్తే మనకి పునర్జన్మ అనేది ఉండదు. సాయంత్రం పూట వచ్చిన వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది, ఎందుకంటే మబ్బు మబ్బు ఉంటుంది కదా, మీకు మ్యాక్సిమం కనబడవచ్చు. ఎండపూట వచ్చిన వాళ్ళకి కొంచెం బెనిఫిట్, ఎందుకంటే ఎండపూట కనబడితే మీరు అదృష్టవంతులు. సో మీరు శ్రీశైలం వచ్చిన వాళ్ళైతే తప్పకుండా అయితే శ్రీకారం అయితే దర్శించండి. మనకి ఇక్కడనే వీరశంకర స్వామి అని అయితే ఇక్కడ లింగం అయితే ప్రతిష్ఠించారు. కాకపోతే అప్పుడు పూర్వంలో ఆ పేరుతో అయితే పిలిచేవారు, ఇప్పుడు శిఖరేశ్వర స్వామి అని అయితే పిలుస్తారు. అలాగే ఇక్కడ మనకి కింద చాలా ప్రశాంతమైన వాతావరణం, కింద మనకి చిన్న చిన్న పార్క్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర శివాలయం దగ్గర వీరభద్రస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. మీరు కింద శివాలయంని దర్శించుకొని పైన శిఖరం చూసుకొని కింద వీరశంకర స్వామిని దర్శించుకొని మనం బయటికి అయితే రావాల్సి అయితే ఉంటుంది. శిఖరం దర్శనం చేసుకున్న తర్వాత సాక్షి గణపతి ఆలయం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళే లోపల అయితే నైట్ అయితే అయిపోయింది, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఇంకైతే తగ్గలేదు. ఎలా ఉందో అలానే ట్రాఫిక్ జామ్ ఫుల్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఈ వినాయకుని అయితే దర్శనం చేసుకొని తర్వాత శివాలయం అయితే దర్శనం చేసుకుందాం అనుకున్నాం, వెళ్ళి నైట్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం. కానీ ఈ వినాయకుడి నుంచి శ్రీశైలం వెళ్ళడానికి 3 కిలోమీటర్స్ ఉంటుంది, 3 కిలోమీటర్స్ వెళ్ళడానికి మాకు 1 అవర్ అయితే పట్టింది. తర్వాత అక్కడికి వెళ్ళైతే పడుకొని మార్నింగ్ అయితే లేచి దర్శనం చేసుకుని శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత శివాజీ కోటకు అయితే వచ్చాము. ఇదే శివాజీ కోట అయితే, దీని ఒక చరిత్ర అయితే
చిన్నగైతే తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ మనకి శివాజీ 3D రూపంలో అయితే మనకి ప్రతి ఒక్క శిల్పాలు అయితే చెక్ అయితే చూపించుంటారు లోపల. ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలంకి వచ్చిన వాళ్ళు. ఈ శివాజీ జ్ఞాన మందిరం మనకి ఇక్కడ కనబడుతుంది కదా, శివాజీ జ్ఞాన మందిరం ఇది. లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వేస్తే ఇలా అయితే ఉంటుంది. ఇది వచ్చి శివాజీ జ్ఞాన మందిరం. చాలా ప్రశాంతంగా అయితే కూర్చొని ఇక్కడ జ్ఞానం అయితే చేసుకోవచ్చు. చాలా మంది అయితే అడుస్తున్నారు వచ్చి ఇక్కడ మ్యాక్సిమం అడసరాదు, సైలెంట్గా వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు, జ్ఞానం చేసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ జ్ఞానం కొంచెం కూర్చొని ఇదే మన శివాజీ మహారాజు. పక్కల దాని అయిన ఖడ్గము చాలా ప్రశాంతంగా అయితే ఉంది లోపల. దీని పక్కలు ఉన్నది శివాజీ ఒక సంస్థానం లాగా అయితే ఏర్పాటు చేశారు, అక్కడ కూడా వెళ్దాం ఇది అయిపోయినాక. ఇదే శివాజీ కోట, వాళ్ళ ఇల్లు కూడా. మనకి ఇది పూణే దగ్గరలో ఎక్కడైతే ఉంది, నేను ట్రావెల్ చేసేటప్పుడు ఇది కూడా విజిట్ చేస్తాను కంపల్సరీ. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. కంపల్సరీ నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ ఉంటుంది. చూడండి చిన్న చిన్న గుహల్లాగా ఉంటాయి కదా కొండ మధ్యలో, అవి కూడా అన్నీ క్లియర్గా అయితే చూపించారు మనకి ఇక్కడ. ఇదే శివాజీ ఒక కోట సమస్థానం లాగా ఉంటుంది అని చెప్పాను కదా, ఇదే అది. చూసారు కదా, ఇది వచ్చేసి శివాజీ ఒక సంస్థానం దగ్గర అయితే ఉంటుంది. అలాగే శివాజీ ఒక చరిత్ర అందరికీ ఇంటే ఒళ్ళంతా గగురు పుడుతుంది అలా అయితే ఉంటుంది. అదొక చరిత్ర అయితే ఇక్కడ రాసి అయితే ఉంటుంది. అది 3D రూపంలో బొమ్మల రూపంలో అయితే ఇక్కడ రాసి అయితే చూపించుంటారు. అప్పుడు శ్రీశైలంకి వచ్చిన శివాజీ అమ్మవారికి శిరస్సు అర్పిద్దామని వచ్చినప్పుడు కూడా అమ్మవారు ఒక ఖడ్గాన్ని ఇచ్చారుగా, ఆ ఖడ్గంతో చాలా విజయాలు అయితే సాధించారు. ఇక్కడ అదొక్క ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే చెక్ అయితే చూపించుంటారు. అలాగే మనకి అఖండ భారతం ఎలా ఉండేది అంటే పూర్వంలో మన భారతదేశం ఎంత విస్తీర్ణంగా ఉండేది అన్నది కూడా ఇక్కడ అన్ని పర్టికులర్గా అయితే చూపించారు. ప్రతి ఒక్క వరైతే ఈ సంస్థానం అయితే దర్శించాలి, ఎందుకంటే చిన్నపిల్లలకి ఇవన్నీ చూపించుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఆయన ఒక చరిత్ర అందరికీ అయితే తెలియాలి కంపల్సరీ. అయితే మన భారతదేశం గురించి కూడా చాలా వివరాలు అయితే ఇక్కడ రాసి అయితే ఉంటుంది. మన అఖండ భారతం గురించి ఒకప్పుడు మన భారతదేశం ఎంత పెద్దగా ఉండేది అని కూడా ఇక్కడ పర్టికులర్గా అయితే చూపించారు. సో తప్పనిసరిగా మన పిల్లలకి ఇదొక చరిత్ర అయితే కంపల్సరీ అయితే తెలియచేద్దాము. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు అయితే ఇదైతే కంపల్సరీ అయితే విజిట్ చేయండి. నా విజ్ఞప్తి నేను మనసారి చెప్తున్నాను, కంపల్సరీ. నేను శివాజీకి పెద్ద ఫ్యాన్. నేను ట్రావెల్ అయితే నేను అతి తొందరలో అయితే నేను ఇంకా లాగ్ చేస్తాను ట్రావెల్ స్టార్ట్ చేసి, అప్పుడు నేను తప్పకుండా శివాజీ కోట అయితే వాళ్ళ ఊరైతే విజిట్ చేస్తాను. మీరు మాత్రం ఈ పిల్లలకు ఒక చరిత్ర అయితే కంపల్సరీ అయితే తెలియజేయండి, అదే నా విజ్ఞప్తి. శివాజీ యొక్క గొప్పతనాన్ని కూడా మీరు పిల్లలకి అయితే తెలియజేయండి. ఇంకా మన దేశం మన సంస్కృతి గురించి కూడా పిల్లలకి అయితే తెలియజేయాలి కంపల్సరీ. జై శివాజీ మహారాజ్. సో శివాజీ కోట దర్శనం అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి అటకేశ్వరం ఆలయం అయితే దర్శనం చేసుకున్నాము. ఈ అటకేశ్వరం ఆలయము మనకి పాలధార పంచదార దగ్గరలో అయితే ఉంటుంది. ఇక్కడ మనం వచ్చినాక ఇక్కడ ఎవరైతే పిల్లలు అయితే సంతానం వృక్షం అంటారు ఇక్కడ, ఇక్కడ కట్టిన వాళ్ళకైతే సంతానం అయితే అవుతుందని ఇక్కడ నమ్మకం అయితే ఉంది. అలాగే మనకు అటకేశ్వరం అయిపోయినాక కింద పాలధార పంచదార అయితే ఉంటుంది. ఇక్కడ పాలధార పంచదార అనేది ఏంటంటే మనకి రెండు పాయలుగా వాటర్ అయితే వస్తుంటాయి. అక్కడ ఒక సైడ్ పాలధార పంచదార లాగా అయితే వాటర్ అయితే ఉంటాయి. ఒకటి తాగితే మనకి తీయగా, ఒకటి తాగితే కొంచెం పాల టేస్ట్ అయితే వస్తుంది. ఎవరైతే మనకి ఇక్కడ నొప్పులకి అలా బాధపడుతున్న వాళ్ళకి ఇక్కడ మూలికలు కూడా దొరుకుతాయి, అంటే కొంచెం హెడ్ఏక్ కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇక్కడ మూలికలు కూడా దొరుకుతాయి. తప్పకుండా అవి కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. మనం పాలధార పంచదార దగ్గరికి అయితే వెళ్దాం. చూస్తున్నారు ఇదే పాలధార.
మనకి ఇక్కడ రెడ్ సెల్ ఉనేదేమో పంచదార అని అయితే పిలుస్తారు. ఇక్కడ నుంచి రెండు పాయలకి అయితే వాటర్ అయితే వస్తుంటాయి. కింద లోపల రాళ్ళ రాళ్ళ అండర్ గ్రౌండ్ నుంచి అయితే వాటర్ అయితే వస్తుంటాయి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది, నేను ఒకసారి తాగి చూశాను. సో మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఇది కూడా కంపల్సరీ అయితే విజిట్ చేయండి. శ్రీశైలం వెళ్ళినప్పుడు మనకి వెళ్ళే దారులు అయితే ఉంటుంది, వస్తేప్పుడైనా విజిట్ చేయొచ్చు, పోతప్పుడైనా విజిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే కిందకి మెట్లు దిగి రావాల్సి వస్తుంది, దాదాపు ఒక 200 మెట్లు దగ్గర దగ్గర ఉంటాయి. 200 మెట్లు కూడా తక్కువనే ఉంటాయి, నేను మాక్సిమం చేయలేదు. సింపుల్గా ఉన్న మెట్లు అంత కఠినంగా దిగాల్సిన అవసరం ఏం లేదు. సో ఇదండి మనకి ఈరోజు వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నేను అల్లంపూర్కి అయితే వెళ్తున్నాను, అల్లంపూర్ ఒక చరిత్ర కూడా తెలుసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, మన వీడియోలో నోటిఫికేషన్గా అయితే వస్తాయి. జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై శివాజీ, జై భారత్.